తుఫాను ఎలా ఏర్పడుతుంది ఈ విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశ భౌగోళిక స్వరూప దృష్ట్యా మనం ఈ తుఫాన్లను చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇవి భూమధ్య రేఖకు 500 కిలోమీటర్ల నుంచి 25,000 కిలోమీటర్ల మధ్య మాత్రమే ఏర్పడతాయి. అందుకే వీటిని మనం ఉష్ణమండల తుఫాన్లుగా సంబోధిస్తాము. ముందుగా తుఫానులు రావడానికి కారణం ఏంటో వివరించే ప్రయత్నం చేస్తాను. సముద్రం ఉష్ణ శక్తిని ఎక్కువ రోజులు అంటే కొన్ని సంవత్సరాలు నిలవ చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే మన వాతావరణం కూడా ఉష్ణ శక్తిని నిలవ చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ అది కొన్ని రోజులు మాత్రమే. అంటే సముద్రంతో పోలిస్తే మన వాతావరణం ఉష్ణ శక్తిని ఎక్కువ రోజులు నిలవ చేసుకోలేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. చలికాలంలో మీరు వేడివేడి కాఫీ చేసుకొని మీ రూమ్ టేబుల్ మీద పెట్టి తాగడం మర్చిపోయారు అనుకుందాం. కొంతసేపటి తరువాత మీరు గమనిస్తే మీ కాఫీ చల్లగా అయిపోయి ఉంటుంది. ఇది ఎందువల్ల జరిగింది? బయట వాతావరణం చల్లగా ఉండటం వలన మీ కాఫీ కొంత ఉష్ణ శక్తిని వాతావరణంలోకి విడుదల చేసి కొంతసేపటికి వాతావరణ ఉష్ణోగ్రతకి సమానమైన స్థాయికి చేరుతుంది. దీనినే సమతౌల్య స్థితి అంటాం. అలాగే కొన్ని సందర్భాలలో సముద్రం పైన ఉన్న వాతావరణం చల్లగా, సముద్రం వేడిగా ఉండటం వలన వాతావరణంలోకి సముద్రం ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. ఇలా వెచ్చని తేమతో కూడిన సముద్ర ఉపరితల గాలులు వాతావరణంపై పొరలలోకి వెళ్ళేటప్పుడు తక్కువ సాంద్రత కలిగిన గాలిని కింది వాతావరణ పొరలలోనే వదిలేస్తాయి. కాబట్టి అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. అంటే అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడిందో దానికి చుట్టూ ఉన్న గాలి ఆ ప్రాంతంలోకి వచ్చి అది కూడా తేమను సంగ్రహించి పై పొరలలోకి వెళుతుంది. ఈ ప్రక్రియ అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వెచ్చనైన తేమతో కూడిన గాలి పై పొరలలో చల్లార్చబడిందో వెంటనే మేఘాలు ఏర్పడతాయి. సముద్ర ఉపరితలం నుంచి పైకి లేస్తున్న గాలుల ఒత్తిడి కారణంగా ఈ మేఘాలు అపగడియార దిశలో తిరగడం ప్రారంభిస్తాయి. ఈ మేఘాలు వాతావరణ అనుకూల స్థితుల దృష్ట్యా మరింత వేగంగా తిరుగుతాయి. ఇలా తిరగడం వలన ఉపరితల గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ ఉపరితల గాలుల తీవ్రత 10 మీటర్ల ఎత్తు వద్ద ఎప్పుడైతే 34 నాటికన్మైళ్ళ వేగానికి చేరతాయో అప్పుడు ఆ వాతావరణ స్థితిని తుఫానుగా ప్రకటిస్తారు. ఈ గాలుల తీవ్రత స్థాయిని బట్టి తుఫాను, తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫాను, అత్యంత తీవ్ర తుఫాను, మహాతుఫానుగా వాతావరణ శాఖ వారు ప్రకటిస్తారు. వాటికి పేర్లు పెడతారు. ఈ తుఫాను ఎప్పుడైతే సముద్రం నుంచి భూభాగంపైకి ప్రవేశిస్తుందో ఈ ప్రక్రియను తీరం దాటడంగా అభివర్ణిస్తారు. అటువంటప్పుడు భీకరంగా వీచే గాలులు, భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది. అయితే తుఫాను భూభాగం చేరిన తరువాత మేఘాలు వాటిలో నిలువ ఉంచుకున్న తేమను కోల్పోయి నీటి లభ్యత లేక ఇవి క్రమేపీ వాటి తీవ్రతను కోల్పోతూ చివరకు నశిస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే మీ స్నేహితుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మీరు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే రాబోయే వీడియోలు నోటిఫికేషన్స్ ముందుగా
మీకు రావటం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయడం మరచిపోకండి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మరో వీడియో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే।